భగవత్ స్వరూపులైన కళాహృదయులు, కళాభిమానులు, కళాపోషకులకు మనవి. ఈ వీడియోలో వెస్ట్రన్ కార్డ్స్ గురించినటువంటి కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ముందుగా సి మేజర్ కార్డ్. ఇది సి మేజర్ కార్డ్ అండి. ఇందులో ఏ ఏ నోట్స్ పడుతున్నాయి ఒకసారి చూద్దాం. సి ఈ జి, సి ఈ జి, ఈ మూడు నోట్స్ వేస్తే సి మేజర్ కార్డ్ అండి. ఇక్కడ మామూలుగా మనం చెప్పాలంటే ఇది గా అవుతుంది. ఇది ఇది సా అయినప్పుడు రీ వన్ రీ టూ, గా వన్ గా టూ అవుతుంది కదా, గా టూ. ఇంగ్లీష్ వెస్ట్రన్ నోట్స్లో అయితే సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఈ నోట్ ఈ. ఈ విధంగా మేజర్ కార్డ్. ఈ గాని వన్ కనుక వేస్తే మైనర్ కార్డ్. మేజర్ కార్డు ఆహ్లాదాన్ని క్రియేట్ చేయగలిగితే ఈ మైనర్ కార్డ్ అనేది విషాదాన్ని క్రియేట్ చేస్తుంది అనేటువంటి విషాదాన్ని క్రియేట్ చేస్తుంది ఈ గా వన్ పడినటువంటి కార్డు. ఈ గా టూ పడినటువంటి మేజర్ కార్డ్ అయితే ఆనందాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ కార్డ్స్లో ఈ మేజర్ కార్డ్, ఈ మైనర్ కార్డుతో పాటు రెండు ఇన్వర్షన్ కార్డులు ఉంటాయండి. మొదటి ఇన్వర్షన్ కార్డు ఈ గా పా సా, వీటిని డి షార్ప్ అలాగే జి సి ఈ మూడు కలిపితే మొదటి ఇన్వర్షన్. రెండవ ఇన్వర్షన్ వచ్చేసరికి జి సి డి షార్ప్, దీన్ని ఇక్కడ కాకుండా ఇక్కడ ప్లే చేయొచ్చు. మొదటి మేజర్ కార్డ్, మైనర్ కార్డ్, మొదటి ఇన్వర్షన్ కార్డ్, రెండవ ఇన్వర్షన్ కార్డ్. మొత్తం ఏమేం పడుతున్నాయో ఒకసారి చూద్దామండి. ఇందులో సి ఈ జి, ఇది సి మేజర్ కార్డ్. సి డి షార్ప్ జి మైనర్ కార్డ్. ఇందులో మొదటి ఇన్వర్షన్లో గా పాసా, ఈ గా పాసాలో డి షార్ప్ జి సి, ఇది మొదటి ఇన్వర్షన్. రెండవ ఇన్వర్షన్ వచ్చేసరికి ఇలా వస్తుంది జి సి డి షార్ప్, దీన్ని ఇక్కడ ప్లే చేస్తాం. ఈ విధంగా మొదటి సి కార్డ్ గురించి మనం డీటెయిల్స్ తెలుసుకున్నామండి. ఇప్పుడు సి షార్ప్ కార్డ్ చూద్దామండి. సి షార్ప్, సి షార్ప్ అంటే ఇది. ఈ సి షార్ప్ నుంచి మళ్ళీ ఎఫ్, జి షార్ప్, ఇది సి షార్ప్ మేజర్ కార్డ్. ఈ సి షార్ప్ మేజర్ కార్డ్లో ఏమేమి పడుతున్నాయి చూద్దాం. సి షార్ప్, ఎఫ్, జి షార్ప్, ఈ మూడు పడుతున్నాయి. ఇక్కడ ఈ ఈ నోట్ కనుక వేస్తే, ఈ వేస్తే ఇది మైనర్ కార్డ్. మైనర్ కార్డ్లో సి షార్ప్, ఈ, జి షార్ప్, ఈ మూడు వేస్తే మైనర్ కార్డ్ అండి. ఇది మేజర్ కార్డ్. ఈ మేజర్ కార్డ్లో మొదటి ఇన్వర్షన్ ఎఫ్, జి షార్ప్, సి షార్ప్, ఇది ఇన్వర్షన్ అండి. అలాగే రెండవ ఇన్వర్షన్ కార్డ్ వచ్చేసరికి ఇది ఇక్కడ ప్లే చేస్తే కన్వీనియంట్గా ఉంటుందండి. జి షార్ప్, సి షార్ప్, ఎఫ్, ఇది రెండవ ఇన్వర్షన్ కార్డ్. ఈ విధంగా సి కార్డ్లో సి మేజర్, సి మైనర్, సి ఇన్వర్షన్ వన్, సి ఇన్వర్షన్ టూ చూసామండి. ఇప్పుడు డి కార్డ్ గురించి తెలుసుకుందాం. డి కార్డ్, ఇది డి మైనర్ కార్డ్. ఈ డి మైనర్ కార్డ్లో డి, ఎఫ్, ఏ, ఈ మూడు నోట్స్ పడుతున్నాయండి. ఇది మేజర్ కార్డు. డి, ఎఫ్ షార్ప్, ఏ, ఈ మొదటి ఇన్వర్షన్. ఎఫ్ షార్ప్, ఏ, డి, ఈ విధంగా పడుతున్నాయండి.
రెండవ ఇన్వర్షన్ వచ్చేసరికి ఏ డి ఎఫ్ షార్ప్ ఈ రెండవ ఇన్వర్షన్. ఈ కార్డ్స్ మనకి చాలా రకాలుగా ఎన్నో పాటలకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు ఈ మైనర్ కార్డ్లో మనం ఫస్ట్ డి మైనర్లో ఈ కార్డ్ వేసాం కాబట్టి ఈ కార్డ్ని ప్లే చేసే విధానంతో పాటు పాటల్లో ఎలా ఉపయోగపడతాయి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. భలే మంచి రోజు పసందైన రోజు పసంతాలు పూచేది. ఇలా పాటకి వెనక ఇలా పియానో కార్డ్స్ ఎక్కడ మనం పాట వస్తూ ఉంటే ఆ విధంగా ఫాలోయింగ్ ఆ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. ఆ స్థాయిని బట్టి ఆ కార్డ్స్ మారుతూ ఉంటాయి. ఆ విధంగా ప్రతి పాటలో కూడా ఈ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత కార్డ్ వచ్చి మనకి డి షార్ప్. డి షార్ప్ కార్డులో ఒకసారి చూద్దాం. డి షార్ప్ మేజర్ కార్డు. డి షార్ప్ మేజర్ కార్డులో ఉండే నోట్స్ డి షార్ప్ జి ఏ షార్ప్ ఈ మూడు నోట్స్ లెఫ్ట్లో కూడా ఇదే ఆర్డర్లో ప్లే చేయొచ్చండి. ఇది ఈ కార్డ్ వేస్తే మైనర్ డి షార్ప్ మైనర్ డి షార్ప్ మేజర్లో డి షార్ప్ జి ఏ షార్ప్ వేస్తే మేజర్ డి షార్ప్ ఎఫ్ షార్ప్ ఏ షార్ప్ మైనర్ ఇది మేజర్ ఇది మైనర్. ఇందులో ఉండే రెండు ఇన్వర్షన్ కార్డులు జి ఏ షార్ప్ డి షార్ప్ ఆ రెండవ ఇన్వర్షన్ కార్డు ఇక్కడ టాప్లో ప్లే చేయొచ్చు. ఇక్కడైతే మనకి ఈజీగా మార్చి కూడా కుదురుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండో ఇన్వర్షన్లో ఏ షార్ప్ డి షార్ప్ జి ఈ విధంగా ఈ డి షార్ప్ కార్డుకి సంబంధించినటువంటి మేజర్ మైనర్ అంటే రెండు ఇన్వర్షన్స్. నెక్స్ట్ ఈ కార్డు. ఈ కార్డులో ఇది మనకి మైనర్ కార్డ్ ఈ జి బి ఇది మైనర్ కార్డ్ అండి. ఇది మేజర్ కార్డ్. మేజర్ కార్డులు అయితే ఈ జి షార్ప్ బి ఇది మైనర్ కార్డ్ ఇది మేజర్ కార్డ్. దీనికి ఉన్నటువంటి రెండు ఇన్వర్షన్స్ జి షార్ప్ బి ఈ రెండవ ఇన్వర్షన్ ఇది ఇక్కడ తక్కువ నోట్స్లో చూపిస్తానండి. ఇది రెండవ ఇన్వర్షన్ కార్డ్ అండి. బి ఈ రెండవ ఇన్వర్షన్ కార్డ్ బి ఈ జి షార్ప్ ఈ విధంగా రెండవ ఇన్వర్షన్ కార్డు. ఈలో మేజర్ కార్డ్ మైనర్ కార్డ్ రెండు ఇన్వర్షన్స్ కార్డ్స్ తెలుసుకున్నామండి. నెక్స్ట్ కార్డు ఎఫ్ కార్డ్. ఇదండి ఎఫ్ కార్డ్. ఈ ఎఫ్ కార్డులో ఎఫ్ ఏ సి ఇది ఎఫ్ కార్డ్ అండి. ఎఫ్ కార్డులో ఎఫ్ ఏ సి ఈ మూడు అయితే మేజర్ కార్డ్. ఇలా అయితే మైనర్ కార్డ్ ఎఫ్ జి షార్ప్ సి మైనర్ కార్డ్ మేజర్ కార్డ్. ఇందులో రెండు ఇన్వర్షన్ కార్డ్స్ ఏ సి ఎఫ్ మొదటి ఇన్వర్షన్ కార్డ్ అండి. రెండవ ఇన్వర్షన్ కార్డు సి ఎఫ్ జి షార్ప్ ఈ విధంగా ఉంటాయండి. నెక్స్ట్ ఎఫ్ షార్ప్. ఇది ఎఫ్ షార్ప్ కార్డ్ అండి. ఈ కార్డులో వచ్చే నోట్స్ ఒకసారి చూద్దాం. ఎఫ్ షార్ప్ ఏ షార్ప్ సి షార్ప్ ఇది మేజర్ కార్డ్. ఈ మైనర్ కార్డ్ ఎఫ్ షార్ప్
ఏ సి షార్ప్ మైనర్ కార్డ్. ఇది మేజర్ కార్డ్. మొదటి ఇన్వర్షన్ ఏ షార్ప్ సి షార్ప్ ఎఫ్ షార్ప్. రెండవ ఇన్వర్షన్ ఇది రెండవ ఇన్వర్షన్ అండి. ఈ రెండవ ఇన్వర్షన్లో సి షార్ప్ ఎఫ్ షార్ప్ ఏ షార్ప్ దీన్ని ఇక్కడ ప్లే చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ బేస్లో ప్లే చేసుకోవచ్చు అండి. ఇందులో మేజర్ మైనర్ రెండు ఇన్వర్షన్ కార్డులు తెలుసుకున్నాం. ఆ తర్వాత జి కార్డ్, ఇది జి కార్డ్ అండి. ఈ జి కార్డ్లో ఏ నోట్స్ పడుతున్నాయి చూద్దాం. జి బి డి ఇది మేజర్ కార్డ్ అండి. జి బి డి మేజర్ కార్డ్. ఇది మైనర్ కార్డ్ జి ఏ షార్ప్ డి. ఇది మైనర్ కార్డ్. ఈ కార్డ్స్ని మీరు గుర్తుపట్టడానికి ఒక టెక్నిక్ మీకు తెలియజేస్తాను. ముందుగా ఒక కార్డ్ మనం తీసుకున్నప్పుడు, ఈ కార్డ్ తీసుకున్నప్పుడు ఇది సి మైనర్, మైనర్కి వచ్చేసరికి మనకి ఈ గా వన్ పడుతుందండి. మేజర్ అయితే గా టూ పడుతుంది. ఈ చిన్న మార్పు గమనిస్తే చాలండి. మిగతా ఇన్వర్షన్కి వచ్చేసరికి గా ప స ఈ మూడు పడతాయి. అలాగే రెండో ఇన్వర్షన్ వచ్చేసరికి ప స గ ఈ విధంగా పడతాయండి. ఈ నోట్స్ ఒకసారి మొత్తం మీకు ప్లే చేసి చూపిస్తాను. ఈ విధంగా పడతాయండి. ఫస్ట్ కార్డ్, రెండో కార్డ్, మూడో కార్డ్, నాలుగో కార్డ్, మళ్ళీ ఇవే రివర్స్. ఈ విధంగా ప్లే చేసుకోవచ్చండి. ఈ టెక్నిక్ చిన్న టెక్నిక్ అండి ఇది. రెండు నోట్స్ మధ్యలో వదిలేసి మూడో నోటు ఐదో నోటు ఈ విధంగా పట్టుకుంటే మైనర్ కార్డ్. ఈ మధ్యలో మూడు నోట్స్ వదిలేసి ఈ సా నుంచి ఈ పాని ఇలా పట్టుకుంటే ఈ మూడు నోట్స్ అయితే ఇది మేజర్ కార్డ్. మేజర్ కార్డ్, మైనర్ కార్డ్. దీనికి వచ్చేసరికి ఫస్ట్ ఇన్వర్షన్ కార్డు గా ప స, రెండో ఇన్వర్షన్ కార్డు ప స గ. ఈ విధంగా కార్డ్స్ని చాలా ఈజీగా గుర్తుపట్టచ్చండి. మరొక వీడియోలో ఈ కార్డ్స్ గురించినటువంటి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. మీరు ఆ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పెట్టి ప్రోత్సాహాన్ని మాకు అందించండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బేసిక్స్ దగ్గర నుండి కీబోర్డ్ నేర్చుకునే వారికి ఉపయోగపడే విధంగా వీడియోస్ అన్నీ కూడా సాంగ్ నోటేషన్స్ వరకు అన్ని ప్లేలిస్ట్ తయారు చేశాము. మీకు ఈ ప్లేలిస్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మీకు కావాల్సిన వీడియోలన్నీ కూడా వరుస క్రమంలో పెట్టాము. సరళీశ్వరాల పీడిఎఫ్, రాగాల పీడిఎఫ్, రాగాల ఆరోహణ అవరోహణతో పాటు ఆ రాగంలో ఉన్న సినిమా పాటకు యూట్యూబ్ లింక్ కూడా మా ఈ పీడిఎఫ్లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ రాగంలో ఉన్నటువంటి సినిమా పాటను మీరు వినవచ్చు. ఈ విధంగా రాగాలు గుర్తించడం ఈజీ అవుతుంది.